మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బేతెల్ బాప్టిస్ట్ పరిచర్య ద్వారా మీ ముందుకు వచ్చి దైవవత్తమానాలు అందించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి వందన స్తుతులు తెలియజేస్తూ ఈ వాక్య పరిచర్యను వింటూ మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదాలు మీకు మీరు కలిగి ఉంటారని నమ్ముతున్నాం. అనేకులు మాకు ఫోన్ చేసి ప్రకటిస్తున్న ఈ వాక్యము ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని ఫోన్ ద్వారా విశ్వాసులు బిడ్డలు అనేకులు తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. మరి ఈ రీతిగా ఈ వర్తమానాల ద్వారా దేవుని బిడ్డలు తమ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి అలాగే దేవుని ఎదగడానికి ఈ ప్రసంగాలు ఈ వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్మి దేవుడిచ్చిన అవకాశమును బట్టి సంతోషిస్తూ దేవుని గణపరుస్తున్నాం. ఈ దిన వర్తమానంగా భక్తుడు యాకోబు ఆయన జీవితంలో నుంచి ఆయన చేసిన ప్రార్థనలో మూడు ప్రాముఖ్యమైన అనుభవాలు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి లేఖన భాగాలను పరిశీలన చేస్తే ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి కింద వచన భాగాల వరకు మనం పరిశీలన చేస్తే ఇక్కడ భక్తుడు యాకోబు చేసిన ప్రార్థన ఆ ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. సో ఆదికాండం 32వ అధ్యాయం దయచేసి చూద్దాం. 22వ వచనం నుంచి మనం చూస్తే ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిందంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తడుగుటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తడుగుడి వసలెను. ఆయన తెల్లవారుచుంది గనుక నన్ను పోనిమని అడగగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వనను, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుతూ గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడిదని చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే భక్తుడైన యాకోబు ఆ రాత్రి యెబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలి దేవునితో పోరాడుతూ దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్న అనుభవం మనకు అనిపిస్తుంది. చూడండి దేవుని బిడ్డారా, 22 వచ్చిన మనం చూస్తే ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన 11 మంది పిల్లలను తీసుకుని యెబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించిన తర్వాత కలిగిందంతయూ పంపివేసును. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. నేను మీకు మొదటగా ముందుగా చెప్పిన రీతిగా యాకోబు చేసిన ప్రార్థనను అలాగే ఆయన ప్రార్థనలో ఉన్న మూడు శ్రేష్టమైన అనుభవాలను నేను మీకు తెలియజేయబోతున్నాను. గమనించండి, భక్తుడు యాకోబు చేసిన ప్రార్థనలో మూడు అనుభవాలను లేక మూడు రకాలైన ప్రార్థనలు నేను మీకు చెప్పబోతున్నాను. మొదటి అనుభవం, యాకోబు చేసిన ప్రార్థనలో మనకేం కనిపిస్తుందంటే సమర్పణ కనిపిస్తుంది, కమిట్మెంట్. సో ఈ వాక్య భాగంలో భక్తుడు యాకోబు దేవునికి పెట్టిన మొరలో నుంచి దేవునికి చేసిన ప్రార్థనలో నుంచి మూడు అనుభవాల్లో మొదటి అనుభవంగా సమర్పణ గల ప్రార్థనను మనం చూడబోతున్నాం. మొదటి అంశం ఏంటంటే సమర్పణ గల ప్రార్థన. భక్తుడైన యాకోబు గమనించండి, తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసులను 11 మంది బిడ్డలను తీసుకుని యెబ్బోకు రేవు దాటిపోయిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసును. యాకోబు ఒక్కడు మిగిలిపోయిననుంది. ప్రియారా గమనించండి, ప్రార్థన విషయంలో భక్తుడైన యాకోబు ఎంత సమర్పణ కలిగి ఉన్నాడో, ఎంత సమర్పణతో ప్రార్థన చేస్తున్నాడో మనకిక్కడ కనబడుతుంది. ఎలా చెప్పగలమంటే
ప్రార్థించడానికి ప్రార్థించే విషయంలో ప్రార్థన పట్ల భక్తుడైన యాకోబు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు మొదటి అంశంగానే కనిపిస్తుంది. తన భార్యలను తన దాసులను తన 11 మంది బిడ్డలను వెనుక పంపించిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే తనకు కలిగినదంతయు పంపివేసెను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. భక్తుడు యాకోబు చేసిన ప్రార్థనలో మొదటి ప్రార్థన మనం నేర్చుకోదగిన ప్రార్థన ఏంటంటే సమర్పణ కలిగిన ప్రార్థన. ఏంటా సమర్పణ? ప్రార్థించడానికి ప్రార్థన విషయంలో యాకోబు ఆ రాత్రి ఎంత సమర్పణ కలిగి ప్రార్థన చేస్తున్నాడంటే తనకు కలిగినదంతయు పంపివేసిననుంది. ప్రిలారా, ఇంకొక మాట ఏంటంటే అతడు ఒక్కడు మిగిలి ఉన్నాడని, అతడు ఒక్కడే మిగిలి దేవునితో పోరాడుతున్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థించే వారిలో సమర్పణ ఉండట్లేదు. ఇంకొక విషయం నేను చెప్పబోతున్నాను, చాలామంది క్రైస్తవులు, నామకర్త క్రైస్తవులు కావచ్చు, పుట్టు క్రైస్తవులు కావచ్చు, వారు తమ పేరులోనే ప్రార్థనోళ్ళు అనే పేరును కలిగి ఉన్నారు. పేరుకు మాత్రమే ప్రార్థనోళ్ళుగా పిలువబడుతున్నారు, కానీ జీవితంలో ప్రార్థన లేదు, ప్రార్థనలో సమర్పణ లేదు. కానీ యాకోబు జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలన చేస్తే ఆ రాత్రి యబ్బోకరేవు దాటిన తర్వాత దేవునితో పెనుగులాడటానికి ప్రార్థించడానికి తనకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డునన్నిటినీ తీసివేస్తున్నాడు. ఎంత సమర్పణ ఉండకపోతే దేవుని బిడ్డలారా తన భార్యలను తన దాసులను తన బిడ్డలను విడిచిపెట్టేసి వాళ్ళని వెనక పంపించేసి ఒక్కడిగా మిగిలి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఈ ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. తన ఫిజికల్ రిలేషన్షిప్స్ అంటారు, అంటే భౌతిక బంధాలు, ఆ భౌతిక బంధాల్లోన తన భార్యను దాసులను బిడ్డలన్నింటినీ విడిచిపెట్టి పంపించేసి దేవునితో ప్రార్థించడానికి సమస్తాన్ని వద్దనుకుని ఆ రాత్రి ఒక్కడే మిగిలి దేవునితో పోరాడుతున్నాడంటే దేవుని కోసం తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన భార్యలను దాసులను విడిచిపెట్టి తన 11 మంది పిల్లలను విడిచిపెట్టి యాకోబు ఈ భౌతిక బంధము శాశ్వతము కాదు అనే ఉద్దేశంతో దేవునితో సహవాసమే ప్రాముఖ్యమని, ప్రార్థనే ప్రాముఖ్యమని సమస్తాన్ని విడిచిపెట్టి సమర్పణతో యాకోబు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన చేసిన ప్రార్థనలోంచి మూడు అనుభవాల్లో మొదటి అనుభవంగా మనం నేర్చుకోదగింది ఏంటంటే యాకోబు సమర్పణ కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అదేంటంటే ప్రార్థన చేయడానికి ఆలోచించిన యాకోబు ఒక పరిస్థితికి వచ్చినప్పుడు అందరినీ కోల్పోయాడు, అందరినీ విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు భార్యలు, దాసులు, బిడ్డలు, ఆస్తి, ఐశ్వర్యం, గొర్రెలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక పరిస్థితి వచ్చింది, ఆ దిక్కు తోచని ఆ స్థితిలో ఆ రోజు పిల్లరా ఆ రాత్రి యాకోబు ఒక్కడిగా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. మనం గమనించాలి, మనం ఎంత సంపాదించినా దేవుని బిడ్డలారా ఏదో ఒకరోజు మన సంపాదన మనం విడిచిపెట్టాల్సిందే. మనం ఈ భూమి మీద జీవించినంత కాలం ఎంతో ఐశ్వర్యాన్ని కలిగి జీవించవచ్చు, కానీ ఒకరోజు ఆ ఐశ్వర్యాన్ని మనం విడిచిపెట్టాలి. ఆ ఐశ్వర్యం మనతో రాదు. కష్టకాలంలో శ్రమలో యాకోబు గారు ఉన్నప్పుడు తన భార్యలు కానీ తన దాసులు కానీ తన 11 మంది బిడ్డలు కానీ ఆయనతో లేరు. ఒక పరిస్థితి వచ్చింది, యబ్బోకరేవు దాటిన తర్వాత రాత్రి ఒక్కడగానే ఒంటరిగానే మిగిలిపోయాడు. ప్రియ క్రైస్తవులారా, మనం సంపాదించిన ఆస్తి, మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, మనము కలిగి ఉన్న ఈ భూ సంబంధమైన దీవులన్నీ ఒకనొక రోజు మనల్ని విడిచిపెట్టే ప్రయత్నం, మనల్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. ఆ రోజు నువ్వు ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితులు కలుగుతాయి. కార్ల్ మార్క్స్ అనే శాస్త్రవేత్త ఒక మాట చెప్తుంటాడు. ఆయన ఏమంటాడంటే మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలన్నీ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ ఆల్వేస్
మనీ రిలేషన్షిప్స్ అన్నాడు ఆయన. అంటే ఈరోజు భూమి మీద మనుషులు కలిగి ఉన్న ఈ బంధాలకు స్వార్థం ఉంది. ఈ భూమి మీద నిస్వార్థమైన బంధం లేదు, ఏ స్వార్థం లేకుండా బంధం లేదు. అందుకే ఆయన ఏమన్నా అంటే మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలని, అంటే మనిషి కలిగి ఉన్న బంధానికి కారణం డబ్బు, స్నేహ బంధానికి కారణం డబ్బు, భౌతిక బంధాలకు కారణం డబ్బు. ప్రియులారా, ఏ స్వార్థం లేకుండా మనలను మానవాళిని ప్రేమించింది యేసుక్రీస్తు వారు ఒక్కడే. యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారి ప్రేమలో మాత్రమే స్వార్థం లేదు, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి బంధానికి స్వార్థం అనేది ఉంది. ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, యాకోబు భార్యలను బిడ్డలను దాసులను ఆస్తి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఒక పరిస్థితి వచ్చింది. ఒక రోజు ఒక రాత్రి అవేవి ఆయన కనపడతలేదు, ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. దిక్కు తోచని స్థితిలో, గురి గమ్యం తెలియని పరిస్థితిలో యాకోబు ఇక దేవుడే శరణం అనుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకోవటమే ప్రాముఖ్యం అనుకున్నాడు. దేవుడు తప్ప నన్ను కాపాడేవాడు లేడనుకుంటున్నాడు, దేవుడు తప్ప తనకు సహాయం చేసేవాడు లేడనుకుని ఆ రాత్రి సమర్పణతో ప్రార్థన చేస్తున్నాడు, సమర్పణతో దేవునికి మొరపెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. చూడండి, భక్తుడైన తిమోతి తన పత్రికలో ఒక మాట రాస్తున్నాడు, క్షమించండి, పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 7-8 వచనాల్లో వాక్యభాగం ఇలా ఉంది. చూడండి, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటున్నాడు. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏది తీసుకురాలా, అలాగే మనం తీసుకుపోయేటప్పుడు మనం ఏమి తీసుకుని వెళ్ళలేము. కనుక ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏది తీసుకోం. కనుక జీవితంలో దురాశ అనేది లేకుండా, ధనాపేక్ష అనేది లేకుండా ఈ భూమి మీద మానవ జీవితం శాశ్వతం కాదని ప్రతి క్రైస్తవుడు తెలుసుకుని అన్నవస్త్రములు కలిగిన వారే అన్నవస్త్రములతో తృప్తి కలిగి జీవించమని చెప్తున్నాడు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను, నిజంగా చూడండి, యాకోబు గారు ఒకసారి పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ఆదికాండ 32వ అధ్యాయంలో ఆ పరిస్థితుల్లో తన సహోదరుడు ఎంతో క్రోధంతో కోపంతో యాకోబు మీద ద్వేషంతో తన సైన్యాన్ని వెంట పెట్టుకుని యాకోబుని చంపటానికి బయలుదేరుతున్నాడు. ఎందుకంటే యాకోబు తన అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి, ఆశీర్వాదాలు దొంగిలించి. తన తమ్ముడైన యాకోబుని బట్టి మోసగించబడినటువంటి ఆ సహోదరుడు ఎట్లాగైనా సరే యాకోబుని చంపాలన్న ఉద్దేశంతో బయలుదేరుతున్నాడు. ఆ పరిస్థితుల్లో యాకోబు ప్రాణభయంతో దిక్కు తోచిన పరిస్థితుల్లో ఎబ్బోకురేవు దాటాడు, కానీ ఆ పరిస్థితులు ఆదరించడానికి ఒక్కడు అతనితో లేడు, సహాయపడటానికి ఒక్కడు అతనితో లేడు. తన బిడ్డలు, తన దాసులు, పిల్లలు సైతం అతన్ని విడిచిపెట్టారు. ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. ప్రియురారా, మొదటి అనుభవం ఏంటంటే, యాకోబు ప్రార్థనలో సమర్పణ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే, ప్రార్థన చేసే విషయంలో పట్టుదలతో తమకు కలిగిన సమస్తమును విడిచిపెట్టేశాడు, భౌతిక బంధాలన్నీ విడిచిపెట్టేశాడు. ప్రార్థించే విషయంలో ప్రభు పాదాలు పట్టుకోవటానికి భార్యలను దాసులను సమస్తాన్ని విడిచిపెట్టి సమర్పణతో, మొదటి అంశం సమర్పణతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నాకు ఈ సందర్భంలో పేతురు గారి జ్ఞాపకం వస్తున్నారు. పేతురు ఈయన కూడా యాకోబులాగానే రాత్రంతా చేపలు పట్టడానికి వల వేశాడంట. ఆ రాత్రంతా ప్రయాసపడ్డాడు, తనకున్న జ్ఞానాన్ని, తనకున్న అనుభవాన్ని సమస్తాన్ని ఉపయోగించి వల వేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా చిక్కలేదు అని బైబిల్ చెప్తుంది. అయితే యేసుప్రభువారి మాటను బట్టి యేసుప్రభువారు ఎక్కడ వల వేయమన్నాడో అక్కడ వల వేశాడు.
గమనించండి, ప్రభువార్త పేతురు అన్నాడయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు, ఆయనను నీ మాట చెప్పు వల వేస్తానని వల వేసినప్పుడు దేవుని బిడ్డలారా వల పిగిలిపోయినంత విస్తారమైన చేపలు పేతురు గారికి దొరికాయి. అయితే ఏం జరిగిందో తెలుసా? తన జీవితంలో ఎప్పుడూ సంపాదించినంత చేపలు సంపాదించాడు. తన వలలో ఎప్పుడూ చెక్కనన్ని వలలు ఆ వలలో ఆ రాత్రి ఆ పగలు ఆ వలలోకి వచ్చి చేరాయి. ఎంతగా ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే దేవుడు మాటను బట్టి వల వేసినప్పుడు వల పిగిలిపోనంతగా గొప్ప చేపలు వచ్చి పడ్డాయంట. అయితే ఇక్కడ మనం నేర్చుకోదగిన ఒక పాఠం ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు, వలని విడిచిపెట్టాడు, చేపలను విడిచిపెట్టాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, సంపాదన విడిచిపెట్టాడు. ప్రభు అంటున్నారు ఈ రోజు వరకు నువ్వు చేపలు పట్టే జాలరుగా ఉన్నావు కానీ నిన్ను ఈ రోజు నుంచి మనుషులు పట్టు జాలరుగా చేస్తారని చెప్పినప్పుడు దేవుని పరిచర్య కోసం తన వృత్తిని విడిచిపెట్టాడు, వలను విడిచిపెట్టాడు, చేపలను విడిచిపెట్టాడు, అంటే సంపాదనను విడిచిపెట్టాడు. ప్రార్థన చేసేవారిలో దేవుని బిడ్డలారా ఉండాల్సింది సమర్పణ, పరిచర్య చేసేవారిలో పరిచర్య చేసేవారికి ఉండాల్సింది సమర్పణ. సంఘంలో పరిచర్య చేసేవారుగా ఉన్నా అపరిచర్యలో భాగమై ఉన్న ప్రార్థన విషయమే కానీ పరిచర్య విషయమే కానీ లేక దేవుని సేవకులకు సహకరించే విషయంలో కానీ సంఘము ఎప్పుడు సమర్పణతోనే పరిచర్య చేయాలి. విత్ కమిట్మెంట్ సమర్పణతో ప్రార్థన చేయాలి, సమర్పణతో మొరపెట్టాలి. దేవుని బిడ్డలారా దానియేలు కూడా సమర్పణతో ప్రార్థన చేశాడు. ఆ రాజ్యంలో ఆ దేశంలో రాజు ఒక చట్టాన్ని ప్రవేశపెడతాడు, ఒక శాసనాన్ని ప్రవేశపెడతాడు. ఏంటి ఆ శాసనం అంటే ఈరోజు మొదలుకొని ఈ రాజ్యంలో ఏ వ్యక్తి అయినా సరే ఏ దేవునికి మొరపెట్టినా ఆ వ్యక్తి సింహభోనంలో పడవేయబడతాడని. సో రాజు యొక్క శాసనం ఏంటి? రాజుకే మొక్కాలి, రాజుకే ప్రార్థించాలి, కాదని ఏ దేవునికి మొరపెట్టినా ఆ వ్యక్తి సింహభోనంలో పడవేయబడతాడు, అది మరణ శాసనం అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా ఇట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నప్పటికీ అతడు యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా మోకాలుండి దేవునికి ప్రార్థించాడు అని మనకు కనపడుతుంది. యాకోబు జీవితంలో ప్రిలారా మనము సమర్పణ గల ప్రార్థన అనే అంశాన్ని మనం బోధిస్తున్నాం. ఇప్పుడు దానియేలు జీవితంలో సమర్పణ గల ప్రార్థన ఏంటో మనం చూడబోతాం. రాజు యొక్క ఆజ్ఞను శాసనాన్ని ధిక్కరించి దేవునికి మొరపెడితే ఆ వ్యక్తి సింహభోనంలో పడవేయబడతాడన్న విషయం దానియేలుకు తెలిసినా కూడా చనిపోవటానికి సిద్ధపడ్డాడు, కానీ మనిషి యొక్క చట్టాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవుని శాసనాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడలేదు. ప్రార్థన కోసం అవసరమైతే చనిపోవటానికి ఇష్టపడుతున్నాడు, కానీ ప్రార్థన చేయటం మానలేదు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే దానియేలు గారిలో కూడా ఎంత సమర్పణ ఉందో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా మనలో సమర్పణ లేకుండా ఉంది, సమర్పణ లేని ప్రార్థన బట్టి దేవుడు ఎంతమాత్రం సంతోషించడు, కనుక సమర్పణ కలిగిన ప్రార్థన చేయాలనేది మనకు అర్థమవుతుంది. రెండోది యాకోబు చేసిన ప్రార్థనలో రెండోది ఏకాంత ప్రార్థన. దయచేసి గమనించండి 23-24 వచనాలు నేను చదువుతున్నాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించిన తర్వాత కలిగినంతయు పంపివేసును, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఆ నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచూ ఉన్నది. రెండో అంశం భక్తుడు యాకోబు చేసిన ప్రార్థనలో మూడు అనుభవాల గురించి మనం తెలుసుకుంటున్నామని చెప్పాం కదా. మొదటి అనుభవంలో భక్తుడు యాకోబు సమర్పణ కలిగిన ప్రార్థన చేశాడని చెప్పాను. రెండోది యాకోబు చేసిన ప్రార్థనలో రెండో అనుభవం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన దేవుని బిడ్డలారా యాకోబు తన బిడ్డలందరినీ పంపించేశాడు, భార్యలను దాసులను పంపించేశాడు, ప్రార్థించే విషయంలో ఒక్కడు మిగిలిపోయి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కొన్ని అనుభవాలు మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు మూడు విధాలుగా ప్రార్థించాలి. ఒకటి, ప్రతి క్రైస్తవుడు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. రెండు, ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. మూడు, సంఘ ప్రార్థన కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన
దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ప్రయోజనం. సంఘ ప్రార్థన పరిచర్య అభివృద్ధి కొరకు చేసే ప్రార్థన, పరిచర్య క్షేమాభివృద్ధి కొరకు మేలైన ప్రార్థన, అలాగే కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రయోజనాల కోసం చేసే ప్రార్థన. అయితే ఇక్కడ యాకోబు ఒక్కడిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా ఏకాంతంగా దేవునితో మొరపెడుతున్నాడు. ఇప్పుడు నాకు యేసుప్రభు వారి జ్ఞాపకం వస్తున్నారండి. ఎలాగంటే మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం మనం చూస్తే యేసుప్రభు చేసిన ప్రార్థనలో నా ఒక అనుభవం మనకు తెలుస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువారంట ఆయన అరణ్య ప్రదేశముకు వెళ్ళాడంట. అక్కడ లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి, ఏమని రాయబడిందంటే యేసుప్రభు వారు ఆయన ఒక్కడు మిగిలి తెల్లవారుజాము లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడి ఉంది. అరణ్య ప్రదేశానికి యేసుప్రభు వారు ఎందుకు వెళ్ళాడు చూడండి, ఆయన తెల్లవారుజామున అని ఉంది. యేసుప్రభు వారు తెల్లవారుజామున అంటే వెంటనే లెగటం లెగటంతోనే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా తెల్లవారుజామున లేచి అరణ్య ప్రదేశానికి వెళ్తున్నాడంట. అరణ్య ప్రదేశానికి ఎందుకు వెళ్తున్నాడంటే అరణ్య ప్రదేశము జనసంచారం ఉన్న ప్రదేశం కాదు. కనుక అరణ్య ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏకాంతంగా ప్రార్థన చేయవచ్చునని, ఏకాంతంగా దేవునితో సహవాసం చేయవచ్చునని ఉద్దేశంతో ఏకాంత ప్రార్థన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్య ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ప్రియ క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మన ప్రార్థనా జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే మన ఏకాంత ప్రార్థన ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. పర్సనల్ ప్రేయర్, ఏకాంత ప్రార్థనలో మనం కేవలం దేవునితో గడిపే అవకాశం, దేవునితో సహవాసం చేసే అవకాశం, దేవునితో సంభాషణ చేసే అవకాశం మనకు కనబడుతుంది. క్రైస్తవులుగా దేవుని పిల్లలైన మనము దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం? పర్సనల్ ప్రేయర్ అంటే ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయం, దేవునికి ప్రార్థన చేసే సమయం, దేవుడి కోసం సమయాన్ని కేటాయించే సమయం అక్కడ మనకు ఆ ఏకాంత ప్రార్థనలో మనకు కనిపిస్తుంది. దేవుని పరిచర్యలో ప్రార్థించే ప్రతి క్రైస్తవుడు దేవుని కోసం కేటాయించే సమయం విషయంలో కూడా సమర్పణ ఉండాలి. ప్రభు కోసం ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం, పరిచర్య కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, దేవుని పని కోసం ఎంత సమయాన్ని మనము దేవునికి దేవుని విషయంలో మనము స్పెండ్ చేస్తున్నాం, ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు ఒక్కడు మిగిలి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని బిడ్డారా మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. సో మొదటిగా యాకోబు సమర్పణతో ప్రార్థన చేస్తున్నాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఒక్కడుగా ఉండి సమర్పణతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కోసం భార్యలను దాసిని బిడ్డలను విడిచిపెట్టాడనే ఆ అనుభవంలో మొదటి అనుభవంలో యాకోబు సమర్పణ ప్రార్థన కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. రెండోది ఏకాంత ప్రార్థన చేశాడని అర్థమవుతుంది. మూడోది పట్టుదల గల ప్రార్థన, మూడు పట్టుదల గల ప్రార్థన. చూడండి 24-26 వచనాలు ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డారా, ఆయన తెల్లవారుచుంది కనుక నన్ను పోనివ్వని అతను అడగా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వనన్ను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని. సరే, యాకోబు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మొదటి అనుభవంలో సమర్పణతో ప్రార్థన చేశాడని మనం విన్నాం. రెండో అనుభవంలో ఏకాంతంగా దేవునితో గడుపుతున్నాడని, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడని మనం విన్నాం. మూడోది పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడని ఎలా చెప్పగలం? ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో పేషెన్స్ అనేది ఉండదు, ఓర్పు ఉండదు. అందుకే యేసుప్రభు వారు ఉపమాన రీతిగా బోధిస్తూ ఒక మాట చెప్పారు, మీరు విసుగక నిత్యము ప్రార్థించాలి అని. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని బిడ్డలారా వారి ప్రార్థనలో విసుగుదల కనిపిస్తుంది, ఓర్పు లేని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ యాకోబు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడంటే
ఆ రాత్రి అంటున్నాడు దేవునితో, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. మీకు ఒక సందేహం కలగాలి. యాకోబు ఇద్దరు భార్యలు ఇద్దరు దాసులు 11 మంది పిల్లలు ఆస్తి ఐశ్వర్యాన్ని కలిగి ఉండి కూడా దేవుని దగ్గరికి వెళ్లి దేవుని పాదాలు పట్టుకుని ఆశీర్వాదాల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనే సందేహం కలగవచ్చు. ప్రియులారా, ఇక్కడ ఆశీర్వాదం అనేది రెండు రకాలుగా ఉంటుంది. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఒకటైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మరొకటి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైన ధనం, ఫలం, బంగారం, ఆస్తి, ఐశ్వర్యం, ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? రక్షణ, సంతోషం, సమాధానం, శాంతి. దేవుని బిడ్డలారా, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న యాకోబు ఎప్పుడు తన అన్న వచ్చి తన చంపుతాడో తెలియక నెమ్మది లేకుండా సమాధానం లేకుండా అప్పటి వరకు మోసగాడిగా ముద్ర వేయబడి ఉన్నాడు. కనుక జీవితంలో రక్షణ లేకుండా ఉన్నాడు. కనుక యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని. ప్రియులారా, ఏ ఆశీర్వాదం కోసం యాకోబు అడుగుతున్నాడో తెలుసా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు, కానీ ఆత్మ సంబంధమైన రక్షణ కోసం, సమాధానం కోసం, శాంతి కోసం, నెమ్మది కోసం పోరాడుతూ దేవునితో అంటున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలనయ్యా, నా ప్రార్థన ఆలకిస్తేనే కానీ నేను నిన్ను వదలనయ్యా, నా ప్రార్థనకు నువ్వు జవాబునిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. పిల్లారా, థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి మనకు తెలుసు. ఒకప్పుడు భూమి అంతా చీకటే, ఎందుకంటే బల్బు అనేది లేదు, విద్యుత్ బల్బు లేదు. కానీ థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఎవరో తెలుసా? విద్యుత్ బల్బును కనుగొన్న ఒక వ్యక్తి. ఆ విద్యుత్ బల్బును, లైట్ని కనుక్కోవటానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడంట. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యుత్ బల్బును కనుగొనటానికి థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి 1000 సార్లు ప్రయత్నం చేసి 1000 సార్లు విఫలమయ్యాడంట. అయితే ఓర్పు సహించలేదు, ఓర్పును విడిచిపెట్టలేదు, విసుగుదర రాలేదు. 1000 సార్లు విఫలమైనా సరే 1001వ సారికి విద్యుత్ బల్బును కనుగొన్నాడనేది చరిత్ర చెప్తూ ఉంటుంది. ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు మనం విఫలమవుతూ ఉంటాం, కానీ దేవుని బిడ్డలారా, మనం ఓర్పు కలిగి సహనం కలిగి ప్రార్థించేవారుగా మనం ఉండాలి, మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రార్థించే ప్రతి క్రైస్తవుడికి సహనం ఉండాలి. నాకు తెలిసిన గొప్ప సేవకుడు జార్జ్ మిల్లర్, ఆయనకి ఒక స్నేహితుడు అన్నారంట, 5 స్నేహితులు రక్షలేని వారు ఉన్నారంట. వాళ్ళ కోసం ఎంతగా ప్రార్థన చేశాడో తెలుసా? 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి రక్షణ పొందాడంట. 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా 3 రక్షణ పొందారంట. మిగిలిన 2 కోసం 34 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 1 రక్షణ పొందాడంట. ఆఖరి స్నేహితుడి కోసం 54 సంవత్సరాలు కన్నీరు కార్చాడు. ప్రార్థించే ప్రతి క్రైస్తవులో మనకు ఓర్పు అనేది ఉండాలి. యాకోబు మనకు నేర్పిన ఈ ప్రార్థనలోంచి ఒకటి సమర్పణగలిగిన ప్రార్థన, 2 ఏకాంత ప్రార్థన, 3 పట్టుదల కలిగిన ప్రార్థన. ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కూడా కలిగి ఉండి ఫలించాలని దేవుని సేవకునిగా మీకు హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక.